చాలామంది అబద్ధ బోధకులు ఈ మధ్యకాలంలో నా మీద ఎన్నో నిందలు వేస్తూ వస్తున్నారు. లక్షలు లక్షలు డిమాండ్ చేస్తున్నా, బ్లాక్మెయిల్ చేస్తున్నాని నోటి మాటలతోని బాగా ఏది వస్తే అది మాట్లాడుతూ వస్తున్నారు. నేను చెప్తున్నా, నేను బ్లాక్మెయిల్ చేసే వాణ్ణి అయ్యుండుంటే మంచి కారు, మంచి బైక్, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించేటోని. అయితే నేను చూసినంతలో పనిపాట లేనోడు, అసలు చర్చి కూడా లేనోడు, ఒక పట్టుమని 10 మంది కూడా సంఘం లేనోడు కూడా మంచి మంచి కార్లని, ఇన్నోవా కార్లని, కియా కార్లని, లేటెస్ట్ టాటా కార్లని, హుందాయ్ కార్లని, బుల్లెట్ బైకులని వాడే దొంగలు దుర్మార్గులు ఎందరినో చూసినా వాటిపైన నేను ఆశ పెట్టుకోని లేదు. సో ఇదిగో, ఇది నా కారు. ఇది సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న బైకు. సో నేను మా ఇంటి దగ్గర మొన్న రోడ్ వేయడం వల్ల కారుని తీసుకొచ్చి ఇక మా ఆఫీస్ దగ్గర నేను రోడ్ కాడ పెట్టిన. సో ఇది చూడండి, మొత్తం దుమ్ము పట్టిపోయింది. అంటే నేను కారు కొనుక్కున్న ఒక ఎంత 2022లో కొనుక్కున్నా అనుకుంటా. ఇదిగో చూడండి. సో కొంతమంది కారు నెంబర్లు కూడా చూపిస్తున్నా, కొంతమంది దొంగలు దాన్ని బ్లర్ చేసుకోవడం అది ఇది ఉంటుంది. ఇది నా కారు. సో నేను ఇప్పుడు చాలా రోజులు అవుతుంది మా ఇంటి దగ్గర రోడ్డు వేయడం వల్ల తీయడం లేదు. సో నేను గడిచిన ఒక 2-3 సంవత్సరాలలో ఈ కారు కొనుక్కున్నప్పటి నుంచి 5,000 కిలోమీటర్ల వరకు తిరగడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, నేను ఈ కారు పైన నేను తిరగాలి, కారు కావాలనే ఒక అది లేదు, కానీ మా అమ్మమ్మ కోసం 100 సంవత్సరాల పైనుండే మా అమ్మమ్మని ఆమెకు గవర్నమెంట్ నుండి వచ్చే పెన్షన్ కానీ లేకుంటే ఊరికి తీసుకెళ్లాలన్నప్పుడు హైదరాబాద్ నుండి ఆమెను తీసుకెళ్లడం కోసమని ఈ కార్ని కొనుక్కున్నా. సో నేను షోక్ కోసం కాదు, కానీ దీన్ని ఇప్పుడు ఇనుప సామాన్లో తుక్కు కింద కూడా అమ్ముదామని అనుకుంటున్నా. కనీసం ఒక 25-30 వేలు వస్తాయా అన్నట్టు ఆలోచన చేసిన, దీన్ని మళ్ళీ అదైంది కాబట్టి, ఏది దీన్ని టైం కూడా అయిపోయింది కాబట్టి దీన్ని చెయ్యాలి అని అంటే మళ్ళీ ఒక ఎంత 12,000 వరకు అవుతుంది, 15,000-12,000 అవుతుంది అన్నారు కాబట్టి దీన్ని ఇక మళ్ళీ చేయించి నేను వాడుకోవడం కూడా కష్టమే. నాకు మా అమ్మమ్మ కూడా చనిపోయింది ఈ మధ్యకాలంలో. కారుతో కూడా ఉపయోగం, నాకు కార్లల్లో తిరగాలి, కార్లల్లో ఎంజాయ్ చేయాలి, లేకుంటే మంచి మంచి బైకులు కొనాలని చెప్పేసి నేను అనుకోలే. ఆ ఖమ్మం డైమండ్ ఉన్నది కదా, ఆ మరియమ్మ డైమండ్ ఖమ్మం మేరీ డైమండ్ ఆమెతో ఈ మధ్యకాలంలో ఒకడు ఆర్ఎంపీ అనేటోడు మాట్లాడుతూ వస్తున్నాడు. నీలరాజు గారు వాళ్ళని డిమాండ్ చేసిండు, వీళ్ళని డిమాండ్ చేసిండు, నిరూపణ లేని నిరాధారణమైన ఆరోపణలు, వాడు ఒక పాస్టర్ అని చెప్పేసి అంటూ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు ఆ దొంగ, ఆ యొక్క మోసగాడికి నేను చెప్తున్నా. సో ఇగో నా కార్ నెంబర్ తీసుకో, నా ఆస్తిపాస్తులు ఏమని అన్నీ చూపిస్తా. మీలాగా భార్యలు చేసే డ్యూటీల మీద బతకట్లేదు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ కూడా ఇగో ఇట్లాంటి కార్ని, ఇట్లాంటి కారులో నేను దీంట్లోనే సంతోషపడతా. నేను ఏదో ఇది కావాలని చెప్పేసి మళ్ళీ ఇది నాదో కాదో అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి ఇది కూడా ఓపెన్ చేస్తా, ఎవరితో చూపించి చేస్తుర్రు అని అనుకుంటారు. సో ఇది ఇగో చాలా రోజుల తర్వాత నా బైకు, నా కారు ఇదే. సో సో ఇది నా కారు. సో నేను ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం అనేది నేను నేర్చుకున్నా. సో నేను ఇదే నాకు బీఎండబ్ల్యూ ఆడి కార్తో సమానము. కానీ ఇప్పుడు నాకు మా అమ్మమ్మ ఉండడం వల్ల ఇన్ని రోజులు నేను ఈ కారు వాడినా, ఇప్పుడు నాకు ఇది వద్దు అమ్మేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. వచ్చిన ఒక 25,000 ఏమొచ్చినా దీన్ని అది చేసి తీసుకుంటే చాలు అని అనుకున్నా. ఇదిగో మళ్ళీ చూడండి. సో ఇట్లాంటి దుర్మార్గులు, నా కారు ఒకవేళ నేను కారులో తిరిగేటోని అయ్యుంటే ఇంత దుమ్ము పట్టేదాకా ఇక్కడ పెట్టుకొని నేను ఇట్లా కార్లలో ఎంజాయ్ చేసి తిరగాలని అనుకునే వ్యక్తిని కాదు కాబట్టి నా గురించి ఇది సంపాదించింది అది సంపాదించింది అంటే
అనుకునే వాళ్ళకు దేవుని దయ వల్ల నా భార్య పిల్లలకు కూడా కార్ అంటే పడదు, వాళ్ళకు వామిటింగ్స్ వస్తాయి. సో ఇక నాకు ఒక మంచి ప్లస్ పాయింట్, మాకు కూడా కార్లలో తిరగాలని ఆశలు లేవు. ఈ లోకంలో నివాసాల కోసం కానీ వీటి కోసం కానీ నేను చేయట్లేదు. నేను మోసపోయినా కాబట్టి అబద్ధ బోధకుల చేతుల్లో నా వల్ల ఇంకొకరు మోసపోవద్దు అనేదే నా యొక్క ధ్యేయం. సో ఇది, సో నా ఇంటికి వెళ్ళి కారుని మంచిగా నీట్గా కడుక్కోవాలి. థ్యాంక్ యూ అండి, ప్రైజ్ లాడ్.